తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది ఎనిమిది నుంచి పదవ తేదీలోపు ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి తెలంగాణ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది ఈ ఎన్నికల ప్రక్రియ నవంబర్ రెండో వారంలో మొదలై డిసెంబర్ మొదటి వారంలో ముగుస్తుందని ఈసీ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది రాజస్థాన్ తెలంగాణ మధ్యప్రదేశ్ మిజోరంలో పోలింగ్ ఒకే దశలో నిర్వహించాలని ఈసీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం ఛత్తీస్గఢ్ రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిసింది ఇక రెండు వేల కూడా ఇలాగే పోలింగ్ నిర్వహించారు మిజోరాం అసెంబ్లీకి డిసెంబర్ పదిహేడుతో గడువు ముగుస్తున్నది తెలంగాణ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది జనవరిలో వివిధ తేదీల్లో గడువులు ముగుస్తాయి ఇక మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్ మధ్యప్రదేశ్లో బీజేపీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి ఈ ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ వేరువేరు తేదీల్లో నిర్వహిస్తారని కౌంటింగ్ మాత్రం ఒకే రోజు ఉంటుందని ఈసీ వర్గాల సమాచారం ఈసీ సభ్యులు ఈ ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు